నమస్కారం, ఇది వన్ ఇండియా తెలుగు. ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి కరణం వర్గీయుల మధ్య మరోసారి ఫ్యాక్షన్ గొడవలు చోటు చేసుకున్నాయి. ఈ ఇద్దరు కూడా ఒకే పార్టీలో ఉన్నారు. అయితే ఈ రెండు గ్రూపులను సమన్వయపరిచారు చంద్రబాబు నాయుడు. అయితే శుక్రవారం రాత్రి ఈ రెండు గ్రూపుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో రామకోటేశ్వరరావు, అంజయ్య అనే ఇద్దరు కరణం బలరామి వర్గీయులు మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రకాశం జిల్లా బుల్లికురువ మండలం వేమవరంలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో రెండు వర్గీయులు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. తెలుగుదేశం పార్టీలోకి కొత్తగా వచ్చిన వారి వల్లే నియోజకవర్గంలో గొడవలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ మండిపడ్డారు. గొట్టిపాటి రవి చర్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆయన అన్నారు. ఓ ఎమ్మెల్యేగా అందరినీ కలుపుకుని పోవలసిన వ్యక్తి ఇలా హత్య రాజకీయాలకు తెగించడం మంచిది కాదని చెప్పారు. అడవిలో జంతువులు వేటాడినట్టు వేటాడి చంపేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వారంతా గత 30 ఏళ్లుగా పార్టీ ఎజెండాను మోశారని అన్నారు. అసలు సిసలైన తెలుగుదేశం కార్యకర్తలను గొట్టిపాటి మనుషులు చంపేస్తారని మండిపడ్డారు. దమ్ము ధైర్యం ఉంటే ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా అంటూ గట్టిపాటికి సవాల్ విసిరారు కరణం వెంకటేష్.